హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంచెస్ వరల్డ్. ఈరోజు అయితే నేను కిచెన్ టిప్స్ తో వచ్చినానండి. యూస్ఫుల్ కిచెన్ టిప్స్, చిన్న చిన్న కిచెన్ టిప్స్ చేయండి, ఖర్చు లేకుండా. మనం బిగినర్స్ ఎవరైనా ఉంటారనుకోండి, మనం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కుకింగ్ నేర్చుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి. అందరికీ తెలిసిన కిచెన్ టిప్స్ చేయండి, చిన్న చిన్నవి. ఆల్మోస్ట్ చిన్న చిన్నవి చూపిస్తున్నానండి, తెలిసిన వాళ్ళు అయితే ఓకే అండి, తెలియని వాళ్ళు తెలుస్తుందని చెప్తున్నానండి. ఇప్పుడైతే మన కిచెన్ టిప్స్ చూసేద్దామండి. ఈరోజైతే మీ ముందుకి మంచి యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో వచ్చినానండి. ఇవి వచ్చేసి సిలికాన్ మౌల్డ్స్, మనకు అమెజాన్లో దొరుకుతాయి. ఇందులో ఇడ్లీలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఏ మాత్రం అయితే అంటుకోవండి, కొద్దిగా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ పట్టించేసి వేసుకుంటే నీట్గా వస్తాయి. వేయకుండా కూడా పర్వాలేదు. డైట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఆయిల్ కానీ ఘీ కానీ మనం అప్లై చేయకుండా కూడా ఇడ్లీలు అయితే నీట్గా వస్తాయండి. మనం వాషింగ్ కూడా మనం క్లీన్ చేసుకోనిక కూడా చాలా ఈజీగా అవుతుందండి. మనం అదే రోజు ఎగ్ కర్రీ చేసుకోవాలనుకుంటే గాన మనం కింద అన్ని ఇడ్లీ స్టాండ్లు ఇడ్లీలు పెట్టేసేసి, మనకు ఆల్రెడీ ఒక ర్యాక్ ఒకటంటూ మనం ఒక ప్లేట్లో ఇలాగా ఎగ్స్ పెట్టేసుకుంటే పైన మనకి ఇడ్లీలతో పాటు ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మనము ఎగ్స్ పొరపాటున మన చేయి జారి కింద పడిపోతే ఇలాగ బ్రేక్ అవుతుంటే ఎంట కదండి, మనకంత స్మెల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు సాల్ట్ తీసుకోవాలండి. మన ఇష్టం ఏ సాల్ట్ అయినా పర్వాలేదు, మనకి నార్మల్ సాల్ట్ కూడా తీసేసుకొని ఇలాగంతా మనం సాల్ట్ అంతా ఆ ఎగ్ పగిలిపోయిన ఎగ్ దాని మీద అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసేసి మనము ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ అంతా తీసుకొని నీట్గా క్లీన్ చేయాలండి. అలా చేస్తే మనకి ఎగ్ స్మెల్ అనేది పట్టుకోదండి. మనకి స్లాబ్ కానీ టేబుల్ మీద కానీ ఎక్కడ పగిలినా కూడా మనకైతే నీట్గా వస్తుందండి. ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి. మనకి మిక్సీ జార్ బ్లేడ్స్ అప్పుడప్పుడు మనకి ముద్దవుతుంటాయి కదండి, అదే షార్ప్ ఉండవు కదా. అలాంటప్పుడు అప్పుడప్పుడు మనం ఏదైనా కొబ్బరి కొట్టుకోవాలని అలాంటప్పుడు త్వరగా మెదగవు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం రాక్ సాల్ట్ తీసుకోవాలండి. రాక్ సాల్ట్ తీసేసుకొని మనం మిక్సీ బాగా మెత్తగా పట్టేసుకోవాలండి. అప్పుడు ఆ బ్లేడ్స్ అన్ని షార్ప్ అవుతాయండి. రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, మనం ఉడకబెట్టినాక షెల్స్ ఉంటాయి, అవి వేసుకున్నా కూడా షార్ప్ అవుతాయండి. అలాగే ఐస్ క్యూబ్స్ అండి, ఐస్ క్యూబ్స్ వేసి మనం మిక్సీ కొట్టేసినా కూడా బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయండి. మనం కానీ సాల్ట్ వేసి మనం మిక్సీ చేసుకుంటే మనకి సాల్ట్ కూడా యూస్ఫుల్ అవుతుందండి. సో సాల్ట్ వేసుకుంటే మనకు అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసి మిక్సీ కొట్టేస్తానండి. ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకుంటే మనకి బ్లేడ్స్ అనేటివి ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి బ్లేడ్స్ అనేటివి ఎప్పటికప్పుడు షార్ప్గా ఉంటాయండి. ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి, అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మనకి పిల్లలు ఆర్డర్ పెట్టి పిజ్జాస్ బర్గర్స్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంటారు కదండి, అలాంటప్పుడు ఇలాగా చిన్న చిన్న కెచప్ ప్యాకెట్స్ అయితే వస్తాయి కదండి, ఈ పులుపుకి ఇలాగ బ్రాస్ ఐటమ్స్ కాపర్ ఐటమ్స్ వేసేసి మనము బాగా ఇలాగా రుద్దేసుకుంటే మనకి క్లీన్ అవుతాయండి. అసలు నీట్కి కూడా వచ్చేస్తాయి. ఒక 5 మినిట్స్ అంత ఇలాగ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఉన్నాక వాష్ చేస్తే మనకి ఇవన్నీ అయితే క్లీన్గా వచ్చేస్తాయండి. అసలు మన నేను క్లీన్ చేస్తుంటే కూడా నీట్గా వస్తున్నాయండి. ఇది ఒక మంచి టిప్ అండి, అందరికైతే యూస్ఫుల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కెచప్ అంతా అప్లై చేసినాక నేనైతే వాష్ చేసినానండి. ఇలాగ మనకి త్వరగా కూడా నీట్గా అయిపోయింది, మంచి షైన్ కూడా వస్తాయండి. ఆ కెచప్ ప్యాకెట్స్ ఎలా ఉంటే పడేయకుండా ఇలాగ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి టిప్ అండి. ఇంట్లో కాఫీ ఫిల్టర్స్ వేసుకుంటాం కదండి, ఒక్కొక్కసారి అడగనంత మనకి గారలాగా కూర్చుంటుంది సరిగ్గా వాష్ చేయకుంటే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాగ స్టవ్ పైన ఒక 5 మినిట్స్ అలాగ హీట్ అయ్యేంత వరకు మనం ఇలాగ వేడి చేసేయాలండి. వేడి చేసేసి మనం కొట్టేస్తే మనం మొత్తం బండ మీద ఎలా నేస్తే మనకి ఏదన్నా ఉన్నా కూడా అందులో డస్ట్ కానీ ఏదో, ఇప్పుడైతే ఇదైతే చాలా క్లీన్ ఉందండి. ఒకవేళ మీకు ఇంట్లో ఏదన్నా ఉంటే గాన లోపల అడుగున మనం సరిగ్గా వాష్ చేయకుండా ఒక్కొక్కసారి అలా అయితే కూర్చుంటుంది అండి, తొందరకి కూర్చుంటుంది. ఇలాగ మనం వేడి పెట్టేసేసి జస్ట్ ఇలాగ మనము ట్యాప్ చేయాలండి బండ పైన. ఇదిగోండి, ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఇదైతే చాలా క్లీన్ అయింది. జస్ట్ కొద్దిగా డస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ రాలేదండి, కొంచెం వచ్చింది. ఇలాగ కొట్టేస్తే
మన హోల్స్ అంతా కూడా క్లీన్గా అవుతాయి, మనకి ఫిల్టర్ కూడా త్వరగా దిగుతుందండి, కాఫీ ఫిల్టరు, అలాగే స్ట్రైనర్ కూడా అండి. మనము టీ ఊడగొట్టేసుకుంటాం కదా, ఇవి కూడా ఒక్కొక్కసారి హోల్స్ అంతా మనకి బ్లాక్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఇది కూడా పొయ్యి మీద ఒక 2 మినిట్స్ హీట్ అయ్యేంత వరకు పెట్టేసి మనము ఇది కూడా అలాగ ట్యాప్ చేసినామంటే, లేదంటే అంతా క్లీన్ చేసినామంటే మొత్తం క్లీన్ అయిపోతాయి అండి, హోల్స్ అలా క్లియర్ అయిపోతాయి. అప్పుడు మనకి టీ కూడా మనకి త్వరగా దిగుతుందండి. ఇది కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఆ టైమ్స్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి ఇంట్లో, అలాంటప్పుడు వాళ్ళకి స్నానం చేసి స్కూల్కి పంపించాలి, మళ్ళీ కుక్ చేయాలి, అన్నిటికీ ఇబ్బందే కదండి. అలాంటప్పుడు మనం మిర్చి ముట్టు కావాలన్నా కూడా మనం మిర్చి కట్ చేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఫేస్ వాష్ వల్ల చేపిస్తే కూడా కారం అవుతుంది కదండి. పొరపాటున మనం కూడా అక్కడక్కడ మూతి మీద పెట్టేసుకున్నాం, మిర్చి అయితే తొందరగా కారం వచ్చేస్తుందండి. అలాంటప్పుడు ఇలాగ మనం ఒక మిర్చి తీసుకొని జస్ట్ ఇలాగ వెనుకల పట్టేసుకొని ఎక్కువ ఇలాగ సన్నగా అయితే సీజర్ తీసుకొని ఇలాగ కట్ చేసుకోవచ్చు అండి. మనం ఎక్కువ హ్యాండ్స్ యూస్ చేయకుండా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మనకి ఇంకా తప్పదు హ్యాండ్ యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకో టిప్ కూడా ఉందండి. మనం ఏదన్నా ఒక స్పూన్ తీసేసుకొని మనం బాగా ఇలాగ వాటర్ వేసేసుకొని లిక్విడ్ ఏదన్నా వేసేసుకొని ఈ స్పూన్తో పాటు మనం ఇలాగ హ్యాండ్స్ అనేది వాష్ చేసేసుకుంటే అప్పుడు కూడా మనకి చేతులకి కారం అనేది ఉండదండి, త్వరగా కూడా పోతుంది. ఇది కూడా అందరికీ మంచి టిప్ అండి, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మనం మార్నింగ్ టైమ్స్లో కాఫీ కలుపుకుంటుంటాం కదండి, ముందుగా మనము కాఫీ పౌడర్ వేయకుండా, అదే బ్రూ పౌడర్ కానీ కాంటినెంటల్ పౌడర్ కానీ ఫస్ట్ అలా వేయకుండా ఫస్ట్ షుగర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ షుగర్ వేసుకున్నాక కాఫీ పౌడర్ వేసుకుంటే మనకు కాఫీ పౌడర్ అనేది త్వరగా మనకి కరిగిపోతుందండి. లేదు అంటే ముందు కాఫీ పౌడర్ వేసుకొని తర్వాత షుగర్ వేసుకుంటే అది అడుగున మనకి మనం పాలు కాంచి వేసుకునేలోపు కింద అనేది మనకి అడుగున గడ్డగట్టినట్లయితే కదండి, కొద్దిగా తడి ఉన్నా ఏదన్నా ఉన్నా. అందుకని ముందుగా షుగర్ వేసుకొని కాఫీ పొడి వేసుకొని మనము కాఫీ చేసుకుంటే త్వరగా కూడా అవుతుందండి. ఇది ఒకటి అందరికీ మంచి యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నానండి. మనం గోధుమ పిండి ప్యాకెట్స్ కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ పిల్లలు అయితే ఎక్కువ తెచ్చుకొని వేస్ట్ చేస్తుంటారు కదండి, సగం చిప్స్ తినేసి అలాగ పడేసి వెళ్ళిపోతుంటారు. అలాగా మనం అలాగే గోధుమ పిండి ప్యాకెట్స్ కూడా ఇలాగ మనము కొద్దిగా వీ షేప్ వచ్చేటట్లా మనం కట్ చేసేసుకొని ఇటు ఇటు అటు మనం వీ షేప్ వచ్చేది కట్ చేసేసుకొని మనకి ప్రతిసారి క్లిప్స్ పిన్నులు అవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అని వెతుక్కుంటుంటాం కదండి, అలాగ వెతుక్కోకుండా మనం కొద్దిగా ఇలాగ వీ షేప్లో కొద్దిగా కట్ చేసేసుకొని దాన్ని రౌండ్ కానీ వీ షేప్ కానీ ఇలాగ కట్ చేసేసుకొని ఇక్కడ మనకంటూ ఇక్కడ ఇలాగ కట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఇలాగ వస్తాయి కదండి, ఇలాగ వేసేసి ఇలాగ ముడి వేస్తే మనకి పిండి అనేది పడదు, మనకి నీట్గా కూడా ఉంటుందండి. అలాగే చిప్స్ ప్యాకెట్స్ కానీ కురకురే ప్యాకెట్స్ కానీ మన ఇష్టం, ఇంకా మన ఇంట్లో ఏ ప్యాకెట్స్ ఉన్నా కూడా ఇలాగ కట్ చేసేసుకొని ఇలాగ ముడి వేసి పెట్టేసుకుంటే మనకి ఏమాత్రం పిండి అనేది కానీ రవ్వలు కానీ సుజ్జి రవ్వ కానీ ఇలాంటివి ఏవైనా సరే లేస్ చిప్స్ ప్యాకెట్స్ కానీ అలాంటివన్నీ మనకి పడిపోకుండా ఉంటాయండి. ఇదొకటి మంచి అందరికీ యూస్ఫుల్ అయిన టిప్ అండి. అలాగే మనకి మార్కెట్లో మనకి జుట్టు అనేది మనకి బాగా ఊడుతుంటుంది కదండి ప్రతి ఒక్కరికి, ఆ కోమ్స్ వల్ల కూడా జుట్టు అనేది ఊడుతుందండి. మనకి మార్కెట్లో అంతా ప్లాస్టిక్ కోమ్సే కదండి, అలా కాకుండా ఇలాగా వుడెన్ కోమ్స్ వస్తాయండి. మనకి జస్ట్ 50 రూపీస్ వస్తుంది. మనకి ఇలాగ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు, ఇంకా లేదంటే వస్త్ర కళ అనే అవి ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదండి, అలాంటప్పుడు కొన్ని కొన్ని కళ్యాణ మంటపంస్లో ఎగ్జిబిషన్స్ అయితే పెడుతుంటారు, కొండపల్లి బొమ్మల వల్ల అమ్ముతుంటారు కదండి, వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి వుడెన్ కోమ్స్ అయితే ఉంటాయండి. ఇలాగ వుడెన్ కోమ్ తెచ్చుకొని మనం కోమ్ చేసుకుంటే కూడా ఆక జుట్టు అనేది ఎక్కువ ఊడదండి. ఇదైతే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ఈ వుడెన్ కోమ్. నేను చాలా రోజుల నుంచి ఇదే యూస్ చేస్తానని, మనం అది కూడా మనం ప్లాస్టిక్ కోమ్ కూడా వాడచ్చండి, కొద్దిగా మనం కొంచెం ఫోర్స్గా ఇలాగన్నామనుకో మనకైతే తలలో గీతలు పడడం, మళ్ళీ దాని నుంచి బ్లడ్ రావడం, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం అలా అయితే కొందరికి జరుగుతూ ఉంటుందండి. అలా కాకుండా
ఇలాగ మనకి ఉడన్ కొంబు తీసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి, జుట్టు అనేది కూడా ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగవుతుందండి. మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్నా, ఇలాగ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు, ఇట్లా స్టాల్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడు అయితే ఇలాగ ఉడన్ కొంబ్స్ అయితే మనకి దొరుకుతాయండి. మనకి సూపర్ మార్కెట్స్లలో కానీ అలాగ కూడా ఉంటాయండి. ఏమంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయండి, వాళ్ళ దగ్గర అయితే 50 రూపీస్కి వచ్చేస్తుందండి ఈ కొంబ్ వచ్చేసి. ఇది కూడా అందరికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నానండి. ఇంకా మరిన్ని టిప్స్తో మరి మళ్ళీ కలుద్దామండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.